కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటమిల్లి మండలం నాగేశ్వరరావుపేట గ్రామంలో పెడన టీడీపీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించారు. సోమవారం రాత్రి నుంచి టీడీపీ నాయకులపై అక్రమ నిర్బంధంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొల్ల వెంకన్న, బుర్రాకాశి, మొహమ్మద్ నజీర్, ఆకునూరి రత్నం, కూనసాని చిన్న, రేవు గోపాలకృష్ణ, సన్నాల ప్రసాద్, పెందురుకొండ, ధనశ్రీ రామ్మూర్తి, అట్లూరి రమేష్, భూపతి రమేష్, ఐటీడీపీ నాని, దాసరి నాని తదితరులు పాల్గొన్నారు. ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు బయటికి చెప్పేస్తా ఉన్నారు. అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయని ఓటమి భయంతో మూడో రోజున ఆయన వెహికల్స్ అందరికీ కూడా వెళ్ళనీయకుండా అడ్డంగా పోలీసులను పెట్టి ఆపించడం జరిగింది. ఒక జడ్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తిని 7 కిలోమీటర్ల మేర సెక్యూరిటీ లేకుండా మరి నడిపించడం కూడా మనందరం కూడా చూస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మీటింగ్ చెప్తా ఉంటే అక్కడ ఆయన్ని మైక్ లాక్కోవాలి, ఆయన అరెస్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ పోలీసులందరూ కూడా మీదకి వస్తూ ఉన్నారు. ఆ తర్వాత వందలాది మంది మీద అక్కడ కేసులు బనాయించారు. ఈరోజున పోలీసు వ్యవస్థ కూడా చాలా దారుణంగా తయారైంది. ఈ యొక్క వైసీపీ నాయకుల్లాగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజున ఏవి లేనటువంటి దాన్ని పెద్దగా క్రియేట్ చేయటం, అక్కడ అల్లర్లు సృష్టించడం, వారి మీద కేసులు పెట్టడం, నిన్న జరిగిన సంఘటనలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసమైంది, కార్లు ధ్వంసమైనవి, నాయకులకు దెబ్బలు తగిలినవి. మరి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద మరి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడం చాలా దారుణం. ఇది తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ భయపడేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. రానున్నటువంటి రోజుల్లో ఈ వైసీపీ నాయకులు ఏదైతే ఈరోజు చేస్తూ ఉన్నారో వీటికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏవైతే మీరు అప్రజాస్వామికంగా ఈరోజు కేసులు పెట్టారో వాటన్నిటి కూడా ఉపసంహరించుకోవాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా కఠినమైన శిక్షలు విధించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తారు. అది చూసి తట్టుకోలేక ఓరవలేక ఆయన ఇంటికి వెళ్ళి మరి అక్కడంతా కూడా ఆయన ఇంట్లో ధ్వంసం చేయడం, ఆయన కారుకు నిప్పు అంటించడం జరిగింది. అక్కడ జరిగినటువంటి సంఘటన మీద మరి అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా అదేవిధంగా గుంతు చిన్నగారు వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి కోసం బయలుదేరి వెళ్తూ ఉంటే ఈ యొక్క వైసీపీ నాయకులందరూ కూడా వారి అనుచరుగణం అందరూ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం, అక్కడ ఉన్నటువంటి కార్లన్నిటి కూడా నిప్పులు పెట్టి అదేవిధంగా రాళ్లతో ఆ అద్దాలన్నింటినీ కూడా పగలగొట్టడం, ఫర్నిచర్ అంతటిని కూడా ధ్వంసం చేయటం చాలా దారుణం. ఏంటంటే పూర్తిగా ఓర్వలేక తట్టుకోలేక రేపు పొద్దున ఓడిపోతామని చెప్పేసినటువంటి ఫ్రస్ట్రేషన్లో ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయటం కోసం ఇటువంటి దాడులకు తెగబడుతూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల మీద దాడులు ఎక్కువైపోయినాయి. ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటనలో దొంతు చిన్నా గారిని, అట్లాగే గురుమూర్తి గారిని, మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేయటం, ఎక్కడ వాళ్ళని అక్కడనే మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి రకరకాలుగా పోలీస్ స్టేషన్ తిప్పటం, రాత్రి అంతా కూడా ఎక్కడున్నా తెలియనటువంటి పరిస్థితి. పట్టాభి గారైతే మరి ఇందాక మధ్యాహ్నం వరకు కూడా ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి, ఏం చేశారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈరోజున బోడే ప్రసాద్ గారిని అక్కడి నుంచి మరి ఆయన నియోజకవర్గం నుంచి ఏం జరుగుతుందో అక్కడ తెలుసుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి దాడులు జరుగుతున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పార్టీ హౌస్కి వెళ్తే ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆయన ఏం చేయకపోయినా కానీ
ఆయన నిన్న అర్ధరాత్రి 12:30 గంటలకు తీసుకెళ్లి నాగాలాండ్ పోలీస్ స్టేషన్లో పెట్టి ఆయన మీద కేసులు కట్టి ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారు. మహిళలని కూడా చూడకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందర్నీ కూడా అర్ధరాత్రి తీసుకొచ్చి మరి మంగిలిపూడి దగ్గర ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉంటుందో అక్కడ తీసుకొచ్చి అర్ధరాత్రి బయటికి తీసుకొచ్చి అరెస్ట్ చేసి పెట్టారు ఆ రోజు నిన్న. చాలా దారుణమైనటువంటి సంఘటన అన్నమాట. వాళ్ళ తీసుకురా వాళ్ళనే బయటికి తీసుకురావడానికి వచ్చినటువంటి లాయర్ గారినే ఆయన మీద కేసులు పెట్టి ఈ రోజున మళ్ళీ ఆయన తీసుకెళ్లి బండర్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. ఇట్లా ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే మాట్లాడతారో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇష్టానుసారంగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తా ఉన్నారు. పట్టాభి గారు ఘటన జరిగిన తర్వాత అక్కడికి వెళ్తే ఆయన మీద అటెంప్టెడ్ మర్డర్ కేసు పెట్టడం, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, ఆయన్ని ఈ రోజున జైలుకి పంపించాలన్నటువంటి లక్ష్యంతో మరి ఆయన అరెస్ట్ చేశారు. ఆయన నిరంతరం కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద రుజువులతో మరి రోజు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆయన గొంతు నొక్కాలన్నటువంటి లక్ష్యంతో ఆయన ఈరోజు అరెస్ట్ చేసి మరి స్టేషన్లో పెట్టి మరి ఏం చేశారో కూడా ఇంతవరకు తెలియనటువంటి చాలా దారుణంగా మరి ప్రజాస్వామ్యాన్ని చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి తన సొంత రాజ్యాంగాన్ని ఈ రోజున రాష్ట్రంలో నడిపిస్తూ ఉన్నారు. మొన్న నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు పర్యటన మనందరం కూడా చూసాం. ఎక్కడ చూసినా కానీ జనాలందరూ కూడా తండోపతండాలుగా ఆయన పెట్టినటువంటి మీటింగ్కి వస్తూ ఉన్నారు.